చేద్దాం, మిక్స్డ్ కంటెంట్ లాగా అయిపోయిద్దాం అన్న ఉద్దేశంతో కేజీఎఫ్ఎస్కి సపరేట్ ఛానల్ పెట్టాను. క్యూడీకి ఏవి క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ఇంకప్పటి నుంచి నేను ఈ బర్నింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే మిస్టరీస్ కానీ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చాను అనమాట. అంటే నాకు తెలిసి ఆ క్యూ టు కేవీ అనేది ఇప్పుడు క్యూ టు కిమ్ అని మారిపోయింది ఏమని నేను అనుకుంటాను. అవును బ్రో, 52 వీడియోస్ చేశాను. అసలు ఆడియన్స్ ఎందుకు బ్రో అంత డిమాండ్ చేశాను నిన్ను? అంటే నాకు తెలిసి యూట్యూబర్ మీ కూడా చెప్తాను షాక్ అయిపోతారు. కిమ్మో వీడియోస్ చేస్తున్నాను. నాకేంటంటే వీళ్ళు పొద్దాలి కిమ్మో వీడియోస్ చేయి చేయి అంటారు. నేనేం చేశానంటే ఒక వీడియోలో ఈ వీడియోకి 50,000 లైక్స్ వస్తే నేను ఇంకో పార్టీ చేస్తానని చెప్పాను. షాకింగ్ ఏంటంటే ఆ వీడియో పెట్టాను, పొద్దున్న తర్వాత లేచే చూసేసరికి 50,000 లైక్స్ వచ్చేసినాయి. దాని 2 lakhs వ్యూస్, మళ్ళీ 2 lakhs వ్యూస్లో 50,000 లైక్స్ అంటే 25% వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టరు. అది యూట్యూబ్ చరిత్రలో ఒక రికార్డ్ అనమాట. మామూలుగా మీరు 1 million కి 50,000 వ్యూస్ అయ్యి రావడం కామన్, సో 2 lakhs 50,000 వ్యూస్ అనేది మామూలు విషయం కదా. అంటే నాకు అప్పుడు అర్థమైంది జనాలు దాహంతో ఉన్నారు, కిమ్మ కావాలని కోరుకుంటున్నారని నాకు అప్పుడు అర్థమైంది. సో అప్పటి నుంచి అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా చేయడం స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే నా దగ్గర కిమ్మకి సంబంధించి ఏమీ లేదు. ఇంకా ఆయన ఏమన్నా చిలిప్ పని చేస్తే కంటెంట్ ఇవ్వడానికి ఇంక చేయాలి, తప్పితే ఇంక మామూలుగా అయితే ఏమి లేవు. ఇంక ఆయన మీద చేయాల్సింది మొత్తం A to Z, పర్సనల్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ లైఫ్ వరకు మొత్తం చేస్తా. సూపర్ బ్రో. మరి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎప్పుడు అప్లై చేస్తున్నారు? అది యాక్చువల్గా ఒకసారి చూశాను ఎలా అప్లై చేయాలో. అది పెద్ద ప్రాసెస్ లాగా ఉండేలేకి ఈరోజు పక్కన పెట్టే, ఫ్రీగా ఉన్నప్పుడు చేద్దాం. ఖచ్చితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కాకపోయినా లింక్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేస్తాను.